ముగ్గురు పిల్లల తండ్రిని నేను చెప్పుకొని తిరగడం తప్ప వాళ్ళకు నువ్వు ఇచ్చింది ఏమైనా ఉందా? పోని ఇస్తావన్న గ్యారెంటీ ఉందా? తప్పు ఒప్పు అని చెప్పడానికి నోరుంది కదా నీ వాక్కు. అమ్మా కాస్త ఆలోచిస్తే అన్నీ చెప్పింది కూడా నిజమేగా. అవునరా, మీ అందరికీ వాడు చెప్పిందే కరెక్ట్, న్యాయం నిజం. నేనే తప్పుడు దాన్ని మూర్ఖురాల్ని. నీతో కూడా చెప్పించుకుని తెలివి తక్కువ దద్దమ్మని. సరేనా, మరి నువ్వు తెలివి గలవాడవేగా, అందుకేనా అంత చదువు చదివి ముష్టి 3000 డ్రైవర్ ఉద్యోగం వెలగబెడుతున్నావు? నీకున్న తెలివితేటలకి గవర్నమెంట్ ఉద్యోగం ఏదిరా? నువ్వేదన్నా మిగిల్చేదుందా, కొనేదుందా? ఎప్పుడన్నా నేను ఇంటి ఖర్చులకు డబ్బులు అడిగితే నాకే లేవు నీకేవివ్వను అంటావు, మరి ఎలా అమ్ముతాయి ఆస్తులు? ఇదంతా నా తలరాత. ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది, వదిలేయండి. చూడు గోపి, నువ్వు నా కోసం నీ పరివేం పోగొట్టుకోవద్దు. నా కోసం అవమానపడుతూ మీ ఆవిడి నగలాడగలసిన అవసరమూ లేదు. ఎందుకంటే నీకు నీ గౌరవం, నీ భార్య, ఆవిడ తరపు వాళ్ళందరూ ముఖ్యం. నీకు పెళ్ళైపోయింది కదా, ఇక వాళ్లే నీ కుటుంబం. స్థలం కొరకపోతే కొరకపోయావు, చదివి చవట్లా తిరుగుతున్నాడు నీ తమ్ముడు. వీలైతే నీకు దయగలిగితే నీకు తెలిసిన వాళ్ళని అడిగి వాడికి ఉద్యోగం చూపించు. మా బతికేదో మేం బతుకుతాం. వాడేదన్నా కూడబెడితే అప్పుడు స్థలం గురించి ఆలోచన చేస్తాం. సరేలే, వాడికి ఉద్యోగం చూపించకపోయినా పర్వాలేదు, ఏదో ఒకటి చేసుకుని బతుకుతాం. ఇదిగో రాణి, మా వల్ల కాదు గాని తన పెళ్లికైనా కాస్త సాయం చెయ్యి. మేమున్నా లేకపోయినా దాని పెళ్లి గురించి మాత్రం మర్చిపోకే. ఎందుకమ్మా ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెడతావు? నేనేమైనా కసాయివాణ్ణా? ఈ మధ్య నువ్వు మాట్లాడే మాటలు మనసుకు కష్టం కలిగిస్తున్నాయమ్మా. నేను ఏ పనులు చేయాలో నాకు బాగా తెలుసమ్మా. వాసుగాడు ఉద్యోగం రాణి పెళ్లి నేను చేయనని చెప్పానా? అర్చన్ని వాళ్ళ తరఫాల్ని వెనకేసుకొచ్చి నిన్నేమైనా సాధించానా? అమ్మా ఇదొక్కసారికే నా మాట వినమ్మా, వీలు చూసుకుని స్థలం కొంటాను, నీ కోరిక తీరుస్తాను. నా నిర్ణయం మారేది కాదు. అయినా నా సంగతి నీకు బాగా తెలుసు, నా కోసం నీ పని ఎందుకు పాడు చేసుకుంటావు? వెళ్ళు. వెళ్ళనమ్మా, నాకు నా పని సంపాదన కన్నా నువ్వే ముఖ్యం. నిన్ను పస్తులుంచి నేనెలా సంతోషంగా ఉండగలనమ్మా? సరేనమ్మా, నువ్వే నీ నిర్ణయం మార్చుకోకర్లేదు, ఆ నిర్ణయం ఏదో నేనే మార్చుకుంటాను. ఎలా మార్చుకుంటున్నావు? నీకు వీలుగానా నాకు వీలుగానా? ముందు పెద్దనాన్నతో మాట్లాడతాను, అది అందరికీ మంచి నిర్ణయమే అవుతుంది. నా మీద నమ్మకం ఉంచమ్మా, ముందు ఏదో ఒకటి తిను. వాసు. చెప్పన్నయ్యా. వెళ్ళమ్మకి టిఫిన్ పెట్టరా. రే, నిరాహార దీక్ష విరమించడానికి టిఫిన్ అక్కర్లేదురా, కాస్త నిమ్మరసం రాలు. ఊరుకోనన్నా, సమయం సందర్భం లేకుండా ఏంటి జోకులు? రే వాసు, నువ్వు వెళ్ళు. సరే అన్నయ్య. ఏమ్మా అర్చన రాలేదా? వదిన నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉందన్నయ్యా, ఇందాకే వంట చేయాలనే ఇంటికి వెళ్ళింది. సర్లే, అమ్మని జాగ్రత్తగా చూసుకో. వస్తానమ్మా. వస్తానన్నా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి సార్? ఓ వెరైటీ గిఫ్ట్ కావాలి, షుడ్ బి సంథింగ్ స్పెషల్. ఓకే సార్. రేట్ ఎంతైనా పర్వాలేదు. గిఫ్ట్ ఎవరి కోసం సార్? నా బాగా కావాల్సిన వాళ్ళకి. ఓకే. ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అలాగా సార్. వాళ్ళ ఇంట్లో ఇంటెలిజెంట్ పర్సన్ ఉంది. ఓకే. తనకి ఇవ్వడానికి. సరే సార్, నాతో రండి సార్. షూర్. అన్నయ్య నాకు
పిల్లలు వెళ్ళిపోయారు. డెఫినెట్గా ఆవిడ ఐస్ క్రీమ్ నేనే వేసాననుకుంటుంది. ముందే వెళ్ళి జరిగింది చెప్తే సరి, ఆల్రెడీ క్లాష్ ఉండనే ఉంది. మేడం యాక్చువల్గా ఏం జరిగిందంటే, అల్లేసావా అప్పుడే మెట్లు దిగేలోపు స్టోరీ అల్లేసావా? ఈసారి సారీ అండి, చేయి జారిందండి అంటే ఊరుకునేది లేదు. అది కాదండి. ఏది కాదు, నువ్వు చెప్పబోయేదో నేను వినేదా? నీ సంగతి నాకు బాగా తెలుసు. డీసెంట్ గా కనిపిస్తూ అన్డీసెంట్ పనులు చేసేవాడివి. ఎప్పుడు ఇలా సిల్లిగాని బిహేవ్ చేస్తుంటావు? ప్లీజ్ కొంచెం నేను చెప్పేది కూడా వినండి, తర్వాత మాట్లాడదురు గాని. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తావు. జస్ట్ ఈ మంత్రండి, నువ్వు నాతో చాలా సార్లు ఇన్డీసెంట్ గా బిహేవ్ చేసావు. సారీ అంట మళ్ళీ రిపీట్ చేయడం తమాషాగా మారిందా? మేడం నిజం తెలుసుకోకుండా ఎందుకు ఆవేశపడతారు? అనవసరంగా మాటలు జారుతారు. నేను ఎప్పుడూ కావాలని ఏది చేయలేదు. నువ్వు మాటలతో వినే రకానివి కావు. మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే గానీ దారికి రావు. దానికి పోలీసులే కరెక్ట్. ఈవ్టీజింగ్ కేసులు బుక్ చేస్తే నీ సంగతి వాళ్లే చూసుకుంటారు. అక్కడ సారీలు చెప్తావు, చావు దెబ్బలు తింటావు, నీ ఇష్టం. మేనేజర్ మేడం, మేనేజర్ మేడం ప్లీజ్ నా మాట వినండి. మీ మాటలు వినే ప్రసక్తే లేదు. మీరు చాలా ఎక్కువ. మేడం ఏమైంది, ఏంటి ప్రాబ్లం? చూడండి సార్, నా మీద ఐస్ క్రీమ్ వేసి టీస్ చేస్తున్నారు. ఏంటయ్యా ఈ పని, చదువుకున్న వాళ్ళు ఉన్నావు? ఐస్ క్రీమ్ వేసింది నేను కాదు సార్, వారు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. కళ్ళకు కనిపిస్తుంటే మిస్అండర్స్టాండింగ్ ఏంటి? అన్ని అబద్ధాలు సార్. వదిలేసే కొద్దీ చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఇక వదలద్దు. మేనేజర్ మేనేజర్. Yes madam, what happened? మీరేనా మేనేజర్? అవును మేడం. ఇది షాపా, ఈవ్టీజింగ్ సెంటరా? ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎలా చేస్తున్నారు? ముందు పోలీసులు పిలవండి. అసలు ఏం జరిగింది మేడం? కనిపించడం లేదా? ఇది జరిగింది. నా నెత్తి మీద ఐస్ క్రీమ్ వేసి తమాషా చూస్తూ నవ్వుతున్నాడు. మేనర్లెస్ గా బిహేవ్ చేస్తున్నాడు. ముందు పోలీసులకు ఫోన్ చేయండి సార్. లేదండి, ఆ ఐస్ క్రీమ్ నేను వేసింది కాదు. అసలు జరిగింది ఏంటంటే, వింటుంటే చాలా చెప్తారు. ముందు పోలీసులు పిలవండి. మేడం వన్ మినిట్ మేడం, మీరు తొందర పడకండి. తొందర ఏంటండి తొందర? నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా? అబద్ధం కాకపోవచ్చు, కానీ జరిగింది మీకు తెలీదు. నేను గిఫ్ట్ ప్యాక్ చేయించుకుని క్యారిడర్లో వస్తుంటే ఇద్దరు పిల్లలు ఐస్ క్రీమ్ తింటూ పరిగెట్టుకుంటూ వచ్చి నాకు డాష్ ఇచ్చారు. వాళ్ళ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ అనుకోకుండా యాక్సిడెంట్గా మీ మీద పడింది. అప్పుడే నేను కిందకు చూడడం, పైన నేను మీకు కనిపించడం, నేనే వేశానని మీరు అనుకోవటం జరిగింది, అంతే. ఆహా, భలేగా చెప్పారండి. నమ్మడానికి మేమన్నా పిచ్చివాళ్ళమా? చెవులో పూలు పెట్టుకునే వాళ్ళలా కనిపిస్తున్నావా? అసలు ఇక్కడ చిన్నపిల్లలే లేరండి, దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా ఇతను చెప్పేది అబద్ధమని. లేదండి, నేను నిజమే చెప్తున్నాను. ఆ పిల్లలు పరిగెత్తారు, ఇక్కడే ఎక్కడో ఉంటారు. వాళ్లే సార్. బాబు ఇటు రామ్మా. ఈ బాబే సార్ నేను చెప్పింది. బాబు ఎవరు ఐస్ క్రీమ్ పైనుంచి పడేసింది? నేనా అంకుల్. మా చెల్లెలు నన్ను పట్టుకుని ఐస్ క్రీమ్ లాక్కొని అనుకుంది. నేను పరిగెట్టాను, సడన్గా అంకుడి తగిలాను, ఐస్ క్రీమ్ కింద పడిపోయింది. సరే బాబు నువ్వెళ్ళు. ఏం మేడం, ఏదో కుర్రాడు పొరపాటున ఐస్ క్రీమ్ కిందకు పడేసినందుకు ఈయన్ని ఇలా ఇన్సల్ట్ చేయాలా? పైగా ఈవ్టీజింగ్ కింద కేసు పెడతానంటున్నారు. ఏమ్మా, మీరు చదువుకున్న వాళ్ళలా ఉన్నారు, ఎవరు ఎటువంటి వాళ్ళలో గమనించాల్సిన విషయం మీదే కదా. క్షణంలో ఒక జెంటిల్మెన్ని పోకిరి కింద జమకట్టావు. ఆ పిల్లలు వెళ్ళిపోయి ఉంటే ఆయన పరిస్థితి ఏమిటి? మేమంతా ఏమనుకునేవాళ్ళం? నిజంగా పోలీస్ కేసు పెట్టేసి ఉంటే. అయినా కొందరు ఆడాళ్ళకి ఇదో ఈజీ మనీ ఎర్నింగ్ ప్రాసెస్ అయింది. కాస్త ఒడ్డు పొడుగు ఉంటే చాలు, నీట్గా డ్రెస్ చేసుకోవటం, ఇలా షాపింగ్ మాల్స్లో అమాయకులకు వల వేయడం, అలా ఇలా యాగిల్ చేయటం, చివర కాంప్రమైజ్ అయి అంతో ఇంతో లాగటం. మేనేజర్ మీరు ఊమానండి, ఈ అమ్మాయి మీద కేసు పెడదాం. మేడం ముందు అతనికి సారీ చెప్పండి. నోనో, అలాంటిది ఏం అవసరం లేదు. పొరపాటు పడ్డారు అంతేగా, వదిలేయండి. ఓకే సార్, మీ ఇష్టం. సరే వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి పని చూసుకోండి. మేడం మీరు వెళ్ళండి.
హలో ఎవరు నేను రా రాజశేఖర్ని ఎలా ఉన్నావు బావున్నాను రా నువ్వెలా ఉన్నావు చెల్లెమ్మ ఎలా ఉంది అందరం బావున్నాం రా ఆ నందిని ఎలా ఉందిరా షీ ఇస్ ఆల్ రైట్ నేను వచ్చి వారం రోజులు అవుతోందిరా నీ నుంచి ఫోన్ వస్తుందేమో ఎదురు చూసా రాలేదు అందుకే చేస్తున్నాను రా మీ చెల్లెలు మీనాక్షి అన్నయ్య ఏమన్నాడంటూ రోజు నా ప్రాణం తీస్తోందిరా ఒకసారి మాట్లాడి నన్ను రక్షించరా బాబు హలో అన్నయ్య బాగున్నారా ఆ బాగున్నానమ్మా ఏంటి సంగతులు అందరూ క్షేమంగానే ఉన్నారు అది సరే నా కోడలు నందిని ఏమంటోంది నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం అన్నయ్య నేనింకా నందినితో ఈ విషయం మాట్లాడలేదమ్మా తనతో ఒకసారి మాట్లాడి మీకు తెలియజేస్తాను ఆలస్యం చేయకుండా అడిగేయండి త్వరగా మంచి వార్త మా చెవిని వేయండి అన్నయ్య అన్నయ్య ఇంతకీ మేము ఊరి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు నందిని మాటలు నాకు కాస్త అనుమానం కలిగించాయి అలాంటివేమీ మనసులో పెట్టుకోకండి ఇంతకాలం నేను పెళ్లి చేసుకోను నీతోనే ఉంటాను కూతురైనా కొడుకైనా నేనే అంటుండేది అలాంటిది సడన్ గా పెళ్లి టాపిక్ వచ్చేసరికి అలా దాటేసిందంతే నేను తనతో మాట్లాడి అన్ని వివరంగా చెప్పి ఒప్పించి మీకు తీపి కబురు చెప్తానమ్మా సరే అన్నయ్య నందిని అడిగానని చెప్పండి ఉంటాను అలాగేనమ్మా నాన్న నేను బయటికి వెళ్ళొస్తాను నందిని ఒక్క నిమిషం నీతో కొంచెం మాట్లాడదమ్మా చెప్పండి ఇప్పుడు నాతో ఫోన్లో మాట్లాడింది ఎవరో తెలుసా తెలుసు మీనాక్షి ఆంటీ వాళ్ళు నిశ్చితార్థం ఎప్పుడు అని అడుగుతున్నారు నన్నేం చెప్పమంటావు నా కూతురికి పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పండి చేసుకోదని చెప్పండి ఏంటమ్మా ఇది మంచి సంబంధం కాదనడం భావ్యం కాదు అయినా ఎన్నాళ్ళని ఇలా పెళ్లి వద్దు వద్దు అంటావు అన్ని తెలిసి ఎందుకు నన్ను మళ్ళీ మళ్ళీ పెళ్లి పెళ్లి అని అడుగుతారు పెళ్లి విషయంలో నన్ను బలవంతం చేయకండి కాదంటే ఇంట్లో నా స్థానం ఖాళీ అవుతుంది అమ్మ ఫోటో పక్కన నా ఫోటో చేరుతుంది అమ్మా నందిని ఐమ్ సారీ నాన్న నా అభిప్రాయం నేను చెప్పాను హాయ్ నందిని నమస్తే అంకిల్ నమస్తే ఏంటి ఇవాళ నువ్వు ఇన్స్టిట్యూట్కి రాలేదు నువ్వు రాకపోతే అక్కడ అట్మాస్ఫియర్ డల్గా ఉంది అందుకే నేను కలిసి వెళ్దామని వచ్చాను వీలైతే ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్దామని వచ్చాను నేను ఇక మీదట ఇన్స్టిట్యూట్కి రావడం లేదు వాట్ రావడం లేదా సడన్ గా ఏ డెసిషన్ ఏంటి ఆ డెసిషనే కాదు నీకు ఓ సజెషన్ దయచేసి ఇక మీద నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు ఏంటిది అన్ని షాకింగ్ న్యూస్లు చెప్తున్నా ఏం జరిగింది నేనేమైనా తప్పు చేశానా నేను ప్రామిస్ చేసినట్లు ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తున్నానే నీ తప్పేమీ లేదు మనం ఫ్రెండ్స్ లా ఉన్నా మనం క్లియర్ గా ఉన్నా జనం మనల్ని తప్పుగా చూస్తున్నారు బయట వాళ్ళు అలా చూస్తే ఐ డోంట్ కేర్ కానీ మనల్ని కన్న వాళ్ళే మనల్ని మనలా చూడడం లేదు పైగా పెళ్లి పెళ్లి అని రెండు వైపుల నుంచి ఫోర్స్ చేస్తున్నారు అందుకే అంటున్నాను అర్థమైంది అనుకుంటాను ప్రేమ్ పర్వాలేదు అంకుల్ నందిని ఎలా చెప్తే అలా తను అవునన్నా కాదన్నా తను నా ఫ్రెండ్ తన సజెషన్నే ఫాలో అవుతాను ఇక మీదట మీ ఇంటికి రానని చెప్పండి అంకుల్